ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గాంధీ గారు అర్ధరాత్రి ఆడపిల్ల బయట తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నారు కానీ అర్ధరాత్రి కాదు పగలపూట కూడా ఒక స్త్రీ ఒక బాలిక యువతి రోడ్ల మీద తిరగలేని పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది అక్కడెక్కడో పక్క రాష్ట్రంలో తన కులబొమ్మాయి చనిపోయిందని చెప్పి మన ఫేక్ ముఖ్యమంత్రి గారు ఒక ఫేక్ చట్టాన్ని చేసి ఆ చట్టం లేకపోయినప్పటికీ ఉందని చెప్పి ప్రచారాలు కొట్టుకొని లోజాత గన్ని కంటే ముందు జగనన్న వస్తాడు అంటది ఇంతమందికి జరుగుతుంటే తన కులబొమ్మాయి మీద ఏదో జరిగిందని చెప్పి చట్టం చేసిన ఫేక్ చట్టం చేసిన ఫేక్ ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల మీద ఇన్ని అత్యాచారాలు ఇన్ని మర్డర్లు ఇన్ని మానభంగాలు జరుగుతుంటే కనీసం ఇప్పటి వరకు ఒక్కళ్ళ మీద కూడా సరైన చర్యలు అనేవి తీసుకోలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా దాచేపల్లిలో తన కులపు వ్యక్తి అత్యాచారం చేస్తే మన దౌర్భాగ్యం ఏంటంటే తన కులపోడని చెప్పి ఇంతవరకు అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అప్పటి నుంచి మొదలైంది ఈ అత్యాచారాల పరంపర ఆంధ్రప్రదేశ్లో ఇంకెన్ని రోజులు ఇంకెంతమంది బలవ్వాలి ఈ చేతగాని ముఖ్యమంత్రి చేతగానితనం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఇంకెంతమంది మహిళలు బలవ్వాలి ఎందుకు లేని చట్టాన్ని ఉందని చెప్పుకొని ఫేక్ ప్రచారాలు చేసుకుంటున్నారు మొన్న లోక్సభలో మన వాళ్ళు అడిగిన ప్రశ్నకి లిఖితపూర్వకంగా పార్లమెంట్లో బీజేపీ పార్టీ వాళ్ళు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు దిశా చట్టాన్ని మేము వెనక్కి పంపించాం దాని మీద అప్పటి నుంచి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మాకు ఎటువంటి రిక్వెస్ట్ కానీ మళ్ళీ బిల్లు మళ్ళీ పంపించడం కానీ జరగలేదు అని చెప్పి లిఖితపూర్వకంగా ఇచ్చారు ఎందుకు మీకు ఎందుకని మహిళల భద్రత అంటే అంత చులకన మహిళలంటే అంత చులకన ఎందుకు మరి అదేవిధంగా తన కులపల్లు అయితేనేమో ఒక చట్టం మా దళితులు అయితేనేమో ఇంకో చట్టం నిన్నగా మొన్న నీ కూతురు మీద ఏదో పోస్టులు పెట్టారని చెప్పి పెట్టకపోయినప్పటికీ కొంతమందిని పెట్టారని చెప్పి 82 మంది లిస్టులను రెడీ చేసి వాళ్ళల్లో దాదాపు 15 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సిఐడితో అరెస్ట్ చేయించావే నీ కూతురుకు అయితేనేమో ఒక చట్టమా అంటే సిఐడి వాళ్ళని కూడా నీ కూతురు కోసం వినియోగించుకొని నువ్వు పనిచేయించుకుంటావా రాష్ట్రంలో మిగిలిన మహిళలను అయితేనేమో మిగిలిన యువతలను అయితేనేమో వదిలేస్తావా ఏ ముఖ్యమంత్రివయ్యా నువ్వు సిగ్గుందా ఫేక్ ముఖ్యమంత్రివి ఫేక్ రెడ్డి అని చెప్పి నేను ఊరిని అనలేదు ఇప్పటికైనా సరే కళ్ళు తెరువు ఆ మహిళా హోమ్ మినిస్టర్ ఉంది అసలు ఆమెకి ఒక పదవి అన్నది హోమ్ మినిస్టర్ అనేది ఒక అలంకారప్రాయం అలంకారం మాత్రమే తప్పితే ఆమె ఎప్పుడు ప్రజల్లోకి వచ్చింది లేదు చేసింది లేదు దిశ యాప్ అన్నావు దిశ స్టేషన్లు అన్నావు నువ్వు చేసిన ఆర్భాటానికి ఇక్కడ సమాజంలో జరుగుతున్న పనులకి ఏమాత్రం పొంతన అసలు ఏమాత్రం అన్నా ఉందా అని అడుగుతున్నా ఇంతవరకు దిశ చట్టం ద్వారా ఎంతమందిని శిక్షించాను దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళలకి రక్షణ కల్పించాము విడుదల చేయగలిగేంత వైట్ పేపర్ రిలీజ్ చేయగలవా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఈరోజు నేను ఇప్పటికైనా సరే నీ చెత్త పాలన చూడలేక జనాలందరూ ఏదో ఇదైపోయి పిచ్చెక్కిపోయి ఉన్నారు ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నిన్ను భరించాలి కాబట్టి ఇప్పటికైనా సరే మేల్కొని కొంచెం మహిళల పట్ల వాళ్ళకి రక్షణ కనిపించాల్సిందిగా కోరుకుంటున్నాం గుంటూరులో రమ్యానే యువతి మీద హత్య జరిగింది యువతి హత్య గావించబడింది వాళ్ళ స్వాతంత్ర దినోత్సవం రోజున మన దౌర్భాగ్యం అది అవన్నీ కూడా నేను చెప్పలేకపోతున్నాను మీకు అందరికీ ఆ న్యూస్ వార్త బాధాకరమైనప్పటికీ మీ అందరూ కూడా వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను అందువల్ల నోటి నుంచి సరిగ్గా మాట కూడా రాని పరిస్థితిలో ఈరోజు అసలు స్వతంత్ర దినోత్సవం రోజున ఇలాంటి లైవ్లోకి రావాల్సి వస్తుందని చెప్పి నేను ఊహించలేదు